వాసవిమాత మాలధారులకు 25 సంవత్సరాలు పూర్తి కావడంతో వాసవిమాత మాలధారులు వాసవిమాత గ్రామోత్సవం నిర్వహించారు. అనంతపురం నగరంలోని పాతూరులో కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో వాసవిమాత మాలధారులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం వాసవిమాత మాల ప్రారంభమైందన్నారు. నేడు లక్షలాది మంది వాసవిమాత మాలను ధరించి అమ్మవారిని కొలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వాసవిమాత కన్యకా పరమేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన ఆర్యవాసులు అంటే ఐక్యతగా ఉండవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా మనల్ని చూసి జై మాత వాసవి మాత, జై మాత, జై మాత వాసవి మాత. ఈరోజు వాసవి దీక్షలు 25 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు నగరంలో పాతూరు కన్యకాపరమేశ్వర దేవస్థానం నుండి పాత ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రొద్దున్నే ఉదయం 7:30 నగరోత్సవము, 9 గంటలకు నవగొండి హోమము, 11:30 కన్యక పూజ, 12:30 హారతి ఉంటుంది వాసులు. ఆ తర్వాత భిక్షలు సాయంత్రం వచ్చేసి 6:30 వచ్చేసి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఆ నెయ్యాభిషేకం జరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత 8:30 అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. వాసు 25 సంవత్సరాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాసులు ఇంత ఘనంగా గొప్పగా జరుపుకుంటున్నామంటే మనకి 25 సంవత్సరాల కిందట మన గురువులు పూజ్యులు ధన్యులైన శ్రీ పార్శ్వం సత్యనారాయణ గారు ఈ మాలాధారణ ప్రారంభించారు. ఆ రోజు ఒక విత్తనంలా స్టార్ట్ అయ్యి ఈరోజు కల్పవృక్షంలా మొదలైంది. ఇదే విధంగా ఈ మాలలు, అమ్మవారి దీక్షలు, తర్వాత ఈ అమ్మవారి హోమాలు, పూజలు, సనాతన ధర్మాలన్నీ పాటించడానికి ఆయన ఆ రోజు 25 సంవత్సరాల కిందట ఈ మాలా దీక్షలు ప్రారంభించారు. ఆయన అనుచారమే మేమందరము ఈ విధంగా నడుచుకుంటూ ఉన్నాము. వాసవి దీక్ష సమితి మండలి వారందరూ కలిసి ఆయన గురువుగారికి గురుదక్షిణగా మేమందరం ఘనంగా సన్మానం చేస్తున్నాము. ఆ విధంగా మా అందరినీ ఆ గురువుగారు ఎల్లవేళ్ళ నడిపించాలి. పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ వైశ్య పెనుగొండలో అమ్మవారి జన్మస్థానం. అక్కడ ఇక్కడ దీక్షలు ప్రారంభించి అక్కడ హోమం జరిపించి అక్కడ మాలలన్నీ విసర్జనలు జరుగుతాయి. తర్వాత దీక్షలు అక్కడ ముగించుకొనేసి మరీ యథాప్రకారము ఇక్కడ అనంతపురం వచ్చి మాలలు విసర్జన ఉంటుంది. 25 సంవత్సరాల చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఈ అనంతపురం జిల్లాలో ప్రతినిత్యం హోమము, 14 సంవత్సరాల నుంచి ప్రతినిత్యం హోమము, తర్వాత అమ్మవారి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి.